టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల గుండా సైకిల్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని చేసి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక మొదటి నిరసన కావడంతో కార్యకర్తల్లో జోష్ నిండుకుంది. దీంతో కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బలరామ్ నాయక్ పాల్గొన్నారు. రోజు రోజుకు దేశంలో రాష్ట్రంలో పెట్రోలు గ్యాస్ డీజిల్ ధరలు పెరుగుకుంటూ పోతున్న కారణంగా ఇవాళ ఒకరోజుని కాదు, ఇంతకు ముందు ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 పైసలు 5 పైసలు పెరిగేట్టు పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ రోజు రోజుకు ఇవాళ 99 రూపాయలు అంటే రేపు 99 రూపాయలు 30 పైసలు ఎల్లుండి 100 రూపాయలు ఇట్లా రోజు రోజుకు గత 4 నెలలుగా పెరుగుకుంటూనే పోతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర $129 ఆ రోజు ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని గ్యాస్ పెట్రోల్ ధరలు అన్ని కూడా 35 రూపాయల నుంచి 40 రూపాయలకు ఎక్కడ మించలే. కానీ ఈ ప్రభుత్వం మేము సంక్షేమ ప్రభుత్వం, అఖండ భారతాన్ని నిర్మిస్తాం, అడుగు బలహీన వర్గాల కొరకు